నటించిన కూతురు విజయ చాముండేశ్వరి మహానటి సినిమాపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సినిమా చూస్తుంటే అమ్మ జీవితాన్ని దగ్గరగా చూసిన అనుభూతి కలిగిందని, అమ్మకు సంబంధించిన ఎన్నో నిజాలు ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలుస్తాయని ఆమె పేర్కొన్నారు. మహానటి సినిమా చూసిన తర్వాత ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ చాముండేశ్వరి ఇప్పటి వరకు సావిత్రి గురించి ఎవరికీ తెలియని మరిన్ని విషయాలను వెల్లడించారు. అసలు ఆమె మరణానికి కారణమేంటి, అమ్మ తమను ఎలా పెంచింది, తమతో ఎలా ఉండేది అనే పలు విషయాలు చాముండేశ్వరి చెప్పింది. ఈ సినిమా ద్వారా అమ్మ గురించి చాలా విషయాలు తెలుసుకున్నానని చెప్పింది. అమ్మ పెళ్లి ఆల్బమ్స్ చూసినప్పుడు అయ్యో నేను ఎందుకు ఇక్కడ లేమా అని చాలామంది అనుకుంటారు. ఈ సినిమా ద్వారా అమ్మ పెళ్లి మాత్రమే కాదు, అమ్మ నాన్నగారితో ఎలా లవ్లో పడింది, వారు ఎంత అన్యోన్యంగా ఉండేవారు, అమ్మ చిన్నతనం ఎలా గడిపింది అని ఎవరో చెబితే విన్నాను, కానీ ఈ సినిమా ద్వారా స్వయంగా చూసే అవకాశం దక్కిందని విజయ చాముండేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, ఆప్యాయత రెండూ బ్యాలెన్స్ చేస్తూ అమ్మ చాలా డిసిప్లైన్గా పెంచిందని ఆమెన్నారు. ఆడపిల్లలు చక్కగా కూర్చోవడం ఎలా అనే విషయం దగ్గర నుండి ఎలా అనుకూగా ఉండాలి, పని వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎవరిని కూడా డ్రైవర్ అని, వారు చేసే ప్రొఫెషన్ పేరుతో పిలవకూడదు, వారి పేరు కనుక్కుని పేరుతోనే పిలవాలని అమ్మ చాలాసార్లు చెప్పేదని చాముండేశ్వరి తెలిపారు. చిన్నా పెద్ద అనే డిఫరెన్స్ చూపకుండా అందరికీ ఒకే మర్యాద ఇవ్వాలని, అన్ని మతాలను అంగీకరించాలని చెప్పేవారని, క్రిస్మస్కు చర్చ్కు తీసుకెళ్లేదని, మసీదుకు తీసుకెళ్లేదని, టెంపుల్కు తీసుకెళ్లేదని, ఇలా మతాల విషయంలో తేడా లేకుండా పెంచారని, అమ్మ మాతో గడిపే సమయం తక్కువే అయినా ఎంతో క్వాలిటీ టైం స్పెండ్ చేసేదని విజయ చాముండేశ్వరి తెలిపారు. వారితో కలిసి చిన్నపిల్లల్లా వారితో చాలా సాన్నిహిత్యంగా ఉండేదని చాముండేశ్వరి చెప్పారు. అమ్మకు డయాబెటీస్ ఉండేది, దాన్ని లెక్క చేయకుండా యాక్టింగ్లో బిజీగా గడిపేది. ఫ్యామిలీలో అప్పటికే చాలామందికి అది ఉంది. అప్పటికీ అమ్మమ్మ కూడా చనిపోయింది. అమ్మ హెల్త్ కొంచెం అప్సెట్ అవ్వడంతో ఆమెకు అనుమానం వచ్చింది. తనకేమైనా అయితే తన కూతురు ఏమవుతుందో అని బెంగ పెట్టుకుంది. వెంటనే నాకు పెళ్లి చేయాలని డిసైడ్ అయింది. ఆ భయంతోనే నాకు 16 ఏళ్లకే పెళ్లి చేశారు. అప్పుడు అందుబాటులో మా మామయ్య కొడుకు గోవిందరావు ఉన్నారు. ఆయన చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ ఉండేవారు. ఆయనంటే అమ్మకు చాలా ఇష్టం. ఆయన చేతుల్లో పెడితే ఈ అమ్మాయి చాలా సేఫ్గా ఉంటుందనే ఆలోచనతో నా పెళ్లి ఫిక్స్ చేసింది అని విజయ చాముండేశ్వరి తెలిపారు. అమ్మ స్టోరీ అంటే అంత ట్రాజడీ అనుకుంటారు. కేవలం 45 సంవత్సరాల వయసులో ఆమె అంత పైకి ఎదిగి ఈరోజు ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అమ్మ గురించి మాట్లాడుకుంటున్నారంటే అది అమ్మ గొప్పతనమని ఆమన్నారు. అమ్మ జీవితాన్ని ఒక సెలబ్రేషన్లా చూపిస్తామని నాగ్ అశ్విన్ నా దగ్గరికి వచ్చి చెప్పారు. అమ్మను ట్రాజడీ క్వీన్గానో, ఆమె జీవితం ఇలా అయిపోయిందని చూపించడం కోసం కాదని చెప్పారు. ఆ ఒక్క మాట కోసమే ఒప్పుకున్నామని విజయ చాముండేశ్వరి ఇంటర్వ్యూలో తెలిపారు. మహానటి స్టోరీ ఏంటి అంటే అమ్మ ఎలా అంత ఎత్తుకెదిగింది, ఎలా ఇంత పేరు తెచ్చుకుంది, ఇప్పటికే ఆమె మనందరికీ గుర్తుండడానికి కారణమేంటి, తన వ్యక్తిత్వం ఎలాంటిది, నటిగా టాలెంట్ మాత్రమే కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్గా ఆమె ఏంటి అనేది సినిమాలో ప్రజెంట్ చేశారని విజయ చాముండేశ్వరి చెప్పారు. అమ్మ చనిపోవడానికి కారణం డయాబెటిక్ కోమా. ఆమెకు ఎప్పటి నుండో డయాబెటీస్ ఉంది. దాంతోపాటు కోమాలోకి వెళ్లడంతో 19 నెలలు ఆసుపత్రిలో ఉన్నారు. ఆమెను కోమా నుండి బయటకు తీసుకురావాలని డాక్టర్లు చాలా ట్రై చేశారు, కానీ సాధ్యం కాలేదు. కోమాలోకి ఎందుకు వెళ్ళింది, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే వివరాలు మహానటి సినిమా చూస్తే తెలుస్తుంది. అలా ఎందుకు జరిగింది అని నేను చెప్పలేను, సినిమా చూస్తే మీకే అర్థమవుతుందని విజయ చాముండేశ్వరి సూచించారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.